ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు పనిచేసిన ముఖ్యమంత్రులు హోదాను గౌరవాన్ని కాపాడి వన్నె తెచ్చారని, ప్రస్తుత సీఎం జగన్ సీఎం కుర్చీ గౌరవాన్ని హుందాతనాన్ని పాతాలానికి దించేశాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. కాకినాడలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ధరలు పెంచడానికే వైసీపీ పరిపాలన అని, కరెంటు 200 యూనిట్ల నుండి 30 యూనిట్లకు కుదించారని, చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏ రోజు కరెంటు ఛార్జీలు పెంచలేదని, కరెంటు కోత విధించలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ని చీకటి రాజ్యం చేసిన ఘనత జగన్ రెడ్డిదేనని అన్నారు. కరెంటు లేక నిద్ర లేక పిల్లలు చదువుకోవడానికి లేకుండా చేశారని ఆరోపించారు. హోదా కోసం వైసీపీ ఎంపీలు ఏం పీకారో జగన్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. ఇలాంటి సీఎం రాష్ట్రానికి ఉండడం ప్రజలు చేసుకున్న కర్మ అని, ప్రతిపక్షాలు ఎల్లో మీడియా నా వెంట్రుకలు పీకలేరని నిన్న నంద్యాల బహిరంగ సభలో జగన్ అనడం, ఒక సీఎం మాట్లాడాల్సిన భాషేనా అని ఎద్దేవా చేశారు. సీఎం కుర్చీ హుందాతనాన్ని కాపాడడం చేత కానీ సీఎం జగన్ ఆ కుర్చీ నుంచి దిగిపోవాలని, లేదంటే ప్రజలు ఎదించడానికి ఎన్నో రోజులు పట్టవని అన్నారు. ప్రతిపక్షాలంటే సూటిగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ తిట్టాడు. వెంట్రుకు కూడా పీకలేరు అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం ఆ కుర్చీకే అగౌరవం అని చెప్పి తెలియజేస్తాం. అసలు మీరు మీ ప్రభుత్వం ఏమీ పీకలేదని చెప్పి ప్రజలు తెలుసు. ఎందుకంటే ధరలు పెంచుతున్నారు, ఒక పక్క కరెంటు 200 యూనిట్ల నుంచి 30 యూనిట్లకు వెహికల్ సెక్షన్ తీసుకొస్తున్నారు, ఒక పక్క పగలు రాత్రి కరెంటు తీసేశారు. ప్రజలు ఆహాకారాలతో ఉన్నారు, పిల్లలు చదువులు పాడవుతున్నాయి. ఒక పక్క పరిశ్రమలోకి మీరు ఆలీడే పరిశ్రమలకు ప్రకటించిన రాష్ట్రంలో ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. వారానికి 2 రోజులు సెలవు అమ్మంటున్నారు, అదనంగా 1 రోజు సెలవు అని. పరిశ్రమలు కొత్తవి రావాల్సిన వాతావరణం ఆంధ్రప్రదేశ్లో లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కరెంటు ఇవ్వలేని పరిస్థితిలో ఆ రాష్ట్రం ఉంది. గృహ అవసరాలకి కరెంటు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న రాష్ట్రంలో పరిశ్రమలు పెడితే మన పరిస్థితి ఏంటని చెప్పి పరిశ్రమలు పెట్టే పెట్టుబడిదారులు ఆలోచించుకునే పరిస్థితి ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం కల్పించారు. అదేవిధంగా కార్మికులకి ఎన్నో వేల మంది రోడ్డు పడే పరిస్థితి ఈ కరెంటు కోత వలన మరి కూడా కల్పించిన ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడడం చాలా విద్యుర్యంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం. పాదయాత్రలో మీరు మొత్తం ఎంపీలు ఇవ్వండి, మేము ఢిల్లీ వెళ్ళి దిగుతాం అని చెప్పి అడిగారు. ఈ ఎంపీలందరూ కూడా ఢిల్లీలో ప్రత్యేక హోదా గురించి ఏం పీకేరని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎంతమంది ఎంపీలు ఉన్నారు ఏం పీకే ప్రత్యేక హోదా గురించి, ఎంతమంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, ఎమ్మెల్యేలు ఏం చేయగలిగారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే ఒక ప్రధానమంత్రిని మీరు ఏమడిగారో అక్కడ బయట ప్రెస్కి చెప్పవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఢిల్లీలో ఉంది. మీరు ఏం మాట్లాడారో ప్రెస్కి తెలియజేయరు, ప్రజలు ఏమనుకుంటారు. ఆంధ్రప్రదేశ్ గౌరవం ఈరోజు నిలబడుతుందంటే ఒక చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడి వల్ల ఆంధ్రప్రదేశ్ గౌరవం ఈ భారతదేశంలో నిలబడుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు మాట ఇచ్చిన ప్రత్యేక హోదా ఎక్కడ పోయింది? మీరు దమ్ము ధైర్యం ఉంటే వైఎస్ఆర్ ఎంపీలందరూ కూడా రాజీనామా చేసి ప్రధానమంత్రి మీద ఒత్తిడి పెట్టి మేము హోదా ఇచ్చే వరకు మేము ఊరుకాం, మేము వచ్చి ఇక్కడ పీకుతాం ఢిల్లీలో అని చెప్పి పరిస్థితి ఎంపీలకు ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సెక్టార్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కుప్పకూలిపోయింది. ఈరోజు బొగ్గు నిల్వలు లేక బొగ్గు ఆధారిత విద్యుత్ పరిశ్రమలు పనిచేసే పరిస్థితి లేదు. అదేవిధంగా ఐడియల్ పవర్ పనిచేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు, కొత్తగా పవర్ వచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. సోలార్ పవర్ ఏదైనా ఉందంటే అది చంద్రబాబు హయాంలో పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈరోజు సోలార్ పవర్ వచ్చే పరిస్థితి ప్రతి ఈ రాష్ట్రం మొత్తం కూడా పారిశ్రామిక వర్గాలు, ఇండస్ట్రీసు,
అన్నీ కూడా అప్పులూపులే గెలిపోయిన పరిస్థితి. ఈవేళ డీజిల్ తో రన్ చేద్దామంటే జనరేటర్ తో డీజిల్ కొనలేని పరిస్థితి. ఈవేళ ఒకటి ఏంటంటే మీరు ఏం పీకుతారు ఏం పీకుతారు అని అడుగుతున్నారు. ఇటు మీడియాని కానీ వీళ్ళు కానీ నేను ఒకటే అడుగుతున్నాను, మీరు కాంట్రాక్ట్ డబ్బు లేని ఎవరికి ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రం, కరెంట్ ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రం, మీరు ఈవేళ కరెంటు ఛార్జీలు పెంచారు పేదవాడు, ఇళ్ల పన్ను పెంచారు, కుళాయి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, నీటి తీరువా పన్ను పెంచారు, మొత్తం మరి పరిశ్రమలు రాకుండా చేశారు, కార్మికులు పట్టబెట్టారు. మీరు ఏమంటున్నారంటే ఏం పీకుతారని మీరు అడుగుతా ఉన్నారు ప్రజల్ని. వాళ్ళు పీకే సమయం వచ్చింది, మళ్ళీ పీకి పక్కన కూర్చోబెట్టే సమయం కూడా వచ్చింది మన పరిపాలన వల్ల చెప్పి తెలియజేసుకుంటాం. ఇప్పుడున్న మంత్రులు కానీ ఎంపీలు కానీ ఈ ప్రత్యేక హోదా గురించి కానీ రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు తీసుకురావడం గురించి కానీ కనీసం రాష్ట్రానికి రాజధాని లేకుండా 26 జిల్లాలు తెచ్చుకున్న దౌర్భాగ్య పరిస్థితి ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి చెందిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక హైకోర్టు జడ్జిమెంట్లు ఇచ్చినా మొట్టికాయలు ఇచ్చినా చేసినా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి రాజధానిని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఈయన మాట్లాడే భాష అంటే నాయకుడు ఎలాగుంటే కింద నాయకుడు కార్యకర్తలు కూడా ఎమ్మెల్యేలు కూడా అదే పరిస్థితిలో ఉంటారు. ఆ భాష ప్రకారమే బూతుల మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా పేరెనుకుపోయి రెచ్చిపోయే పరిస్థితి వస్తుంది. అటువంటి భాషను కంట్రోల్ చేసి మీరు ఉందాగా ప్రవర్తించి ఈ ముఖ్యమంత్రి కుర్చీకి గౌరవం ఏదైతే ఉందో ఆ గౌరవాన్ని నిలబెట్టవలసిన బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన 40 రాజకీయాల్లో ఉన్న 40 సంవత్సరాలు మీరు దృష్టిలో పెట్టుకుంటే ఆ క్రమశిక్షణ ఏ విధంగా ఉంటుందో మీకు అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీకటి రాష్ట్రంగా పేరు తెచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి గారు.